సత్యదేవ్ హీరోగా థియేటర్స్ 4 నెలల తర్వాత ఓపెన్ అయినటువంటి సినిమా తిమ్మరుసు. సో తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి మొదలైంది. మళ్ళీ క్రౌడ్ పుల్లింగ్ సినిమాలు కావు, అలానే తీసిపారేసే సినిమాలు కూడా కాదు. కాస్త గుర్తింపు ఉన్న హీరోలు నటించిన సినిమాలు థియేటర్స్లోకి వచ్చాయి. సత్యదేవ్ తొలిసారి లాయర్ పాత్రలో నటించిన చిత్రం తిమ్మరుసు శుక్రవారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రేక్షకులు వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత సినిమా హాల్ ఓపెన్ కావడంతో థియేటర్స్కి ఎంతమంది జనం వచ్చారో తెలిసేందుకు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సో ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. తిమ్మరుసు సినిమా ప్రేక్షకుల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తోందని చెప్పచ్చు. సో ఒక ఎగ్జాగరేటెడ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నటువంటి ఈ సినిమాలో మరి సత్యదేవ్ తన సహజ నటనతో మరోసారి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. సో ఎంతో చక్కగా తన నటనతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. సో లాయర్ రామచంద్రగా ఆయన మంచి కేసు దొరికితే తనేంటో నిరూపించుకోవాలనేటువంటి తపనలో ఎంతో చక్కగా నటించారు. అలాగే ఆయన కథకు మంచి మార్కులు కూడా పడ్డాయి. సో ముఖ్యంగా లాయర్ ఎంత సైలెంట్గా కనిపిస్తాడో యాక్షన్ సన్నివేశాల్లో కూడా వైలెంట్గా మెప్పించారు. ఒక థ్రిల్లింగ్ యాక్షన్ సినిమాగా నిలిచిపోయింది సినిమా. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సో చివరికి తిమ్మరుసు టైటిల్కి తగ్గట్టుగా చాలా ఇంటెలిజెంట్ అండ్ ఎఫిషియెంట్ మూవీ అని పేరు తెచ్చుకుంది. అందుకే మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. సెకండ్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే నైజా 30 లక్షలు, సీడెడ్ 25 లక్షలు, ఈస్ట్ 28 లక్షలు, వెస్ట్ 30 లక్షలు, యూఏ 20 లక్షలు, టోటల్గా 1.8 కోట్లు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.